నాటి కార్యక్రమానికి మీరు చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ దాని యొక్క పార్టీ గౌరవనీయులు ఆయన యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క స్వహస్తాలతోని ఆనాడు తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున అవరోహించినటువంటి మాట మనం మర్చిపోవద్దు. మిత్రులారా, తెలుగుదేశంలో ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక సహకరిస్తూ ప్రజల యొక్క నిరంతరము సేవ చేస్తూ ఆ యొక్క సేవల్లో భాగంగా గ్రామ గ్రామీణ ఈరోజు యువతులు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. మరి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎత్తున మార్పు చేస్తూ జిల్లా జిల్లా కానీ గ్రామ గ్రామానికి అభివృద్ధి చేస్తూ నిరంతరం పనిచేసి పనిచేయించే వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీరు బాగా గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో ఆయన కింద పనిచేసినట్టయితే మీకు తెలుస్తుంది నిరంతరం మన యొక్క నాయకుడు క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ముందుకు పోవడానికి గ్రామ గ్రామాన తిరగడానికి ఒక 5 సంవత్సరాలు నేను పనిచేసే భాగ్యం నాకు కలిగింది. నిరంతరము బాబు గారు మంచి చెప్తూ మంచి మాటలతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ లేరండి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ఉండేవాడు. కనుక మిత్రులారా, ఆయన లాంటి హృదయం ఉన్న మనసుతో మనము ఈరోజు తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరంకితం చేయడానికి మీరందరూ ఇక్కడ రావడం జరిగింది. నా ఉద్దేశం వల్ల గ్రామం లోపల చాలామంది చెప్తున్నారు మిత్రులు, అయ్యా తెలుగుదేశం తెలుగుదేశం ఎక్కడున్నదండి. తెలుగుదేశం అనేది సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుంది, ఉండి తీరుతుంది. ఈరోజు గ్రామ గ్రామీణ ఒక పిలుపునియ్యగానే ఒక ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం నుండి అదేవిధంగా ఇక్కడ వచ్చే వరకు నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి డెవలప్మెంట్ను చూసి ఆనాడు డెవలప్మెంట్ను ఆశించిన వాళ్ళంతా ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశంలో ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజు యువకులకు అందరికీ మరి పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 82లో యువతరానికి పెద్ద పీట వేసి ఆనాడు 82లో ఇచ్చినటువంటి స్ఫూర్తి, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ లోపల నిరంతరము కృషి చేస్తున్నటువంటి తీరు మనం మరవలేము. ఆయన అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తామని మాటిస్తూ ఇప్పటికడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం జెండా తెలుగుదేశం ఆశయాలను ప్రజల్లోకి తీసుకున్న పోతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను మాటిస్తున్నా, తప్పకుండా పూర్వవైభవం రావడానికి గ్రామ గ్రామాన తిరిగి వాడ వాడలు తిరిగి మరొకసారి తెలుగుదేశం పూర్వవైభవాన్ని తేవడానికి మనం అందరం కృషి చేద్దాం. మీ ఎమ్మడి నడుస్తామని మీ అందరితో మనవి చేస్తూ మిత్రులారా, తెలుగుదేశం ఒకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి విజయకేతనం మెరగబోతుంది. మీరు గమనించవలసిన అవసరం ఉంది. మనము మన వేరే విషయాలు చెప్పడానికి అవసరమే లేదు.
మన నాయకుడు చేసినటువంటి పనులను చెప్పుకుంటూ గ్రామ గ్రామాన మన ఒక్కసారి విన్నవించుకుంటూ మన కార్యకర్తలు పోతే తప్పకుండా తెలుగుదేశం వైపు మీద బడుగు వర్గాలు బహుజనులు అందరూ కూడా తెలుగుదేశం జెండాను గుండెకి అద్దుకొని తెలుగుదేశంను విజయపథంలో నడిపేయడానికి సంసిద్ధులుగా ఉండరు. మనం పోవలసిన బాధ్యత ఉంది, వాళ్ళని నచ్చజెప్పవలసిన బాధ్యత ఉంది. నేను ఈ విజయోత్సవ సభ జరుపుకుని ఇంత పెద్దలు చెప్పిండు చంద్రశేఖర్ గారు, ఆయన చెప్పిన విధానం లోపల తప్పకుండా కార్యక్రమాన్ని చేస్తామని మళ్ళీ మాటిస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు శిరసొంది నమస్కరిస్తూ తప్పకుండా మీ ఇందున్నటువంటి వాట తప్పకుండా నెరవేరుస్తానని కష్టపడి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ మాట నిలబెట్టుకుంటానని మీ అందరితో మాట చేస్తూ తప్పకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయకేతనం వేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెట్టు సెలవు తీసుకో. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ దాని యొక్క పార్టీ గౌరవనీయులు ఆయన యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క స్వహస్తాలతోని ఆనాడు తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున అవరంభించినటువంటి మాట మనం మర్చిపోవద్దు. మిత్రులారా, తెలుగుదేశంలో ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక సహకరిస్తూ ప్రజల యొక్క నిరంతరము సేవ చేస్తూ ఆ యొక్క సేవల్లో భాగంగా గ్రామ గ్రామీణ ఈరోజు యువతులు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. మరి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎత్తున మార్పు చేస్తూ జిల్లా జిల్లా కానీ గ్రామ గ్రామానికి అభివృద్ధి చేస్తూ నిరంతరం పనిచేసి పని చేయించే వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీరు బాగా గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో ఆయన కింద పనిచేసినట్టయితే మీకు తెలుస్తుంది నిరంతరం మన యొక్క నాయకుడు క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ముందుకు పోవడానికి గ్రామ గ్రామాన తిరగడానికి ఒక 5 సంవత్సరాలు నేను పనిచేసే భాగ్యం నాకు కలిగింది. నిరంతరము బాబు గారు మంచి చెప్తూ మంచి మాటలతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ డ్యాంలు ఎలాంటి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ఉండేవాడు. కనుక మిత్రులారా, ఆయన లాంటి హృదయం ఉన్న మనసుతోని మనము ఈరోజు తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరంకితం చేయడానికి మీరందరూ ఇక్కడ రావడం జరిగింది. నా ఉద్దేశం వల్ల గ్రామం లోపల చాలామంది చెప్తున్నారు మిత్రులు, అయ్యా తెలుగుదేశం తెలుగుదేశం ఎక్కడున్నదండి. తెలుగుదేశం అనేది సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుంది, ఉండి తీరుతుంది. ఈరోజు గ్రామ గ్రామీణ ఒక పిలుపుని ఇవ్వగానే ఒక ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం నుండి అదేవిధంగా ఇక్కడ వచ్చే వరకు నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి డెవలప్మెంట్ను చూసి ఆనాడు డెవలప్మెంట్ను ఆశించిన వాళ్ళంతా ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశంలో ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజు యువకులకు అందరికీ మరి పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు
82లో యువతరానికి పెద్ద పీట వేసి ఆనాడు 82లో ఇచ్చినటువంటి స్ఫూర్తి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ లోపల నిరంతరం కృషి చేస్తున్నటువంటి తీరు మనం మరవలేము. ఆయన అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తామని మాటిస్తూ ఇప్పటికడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం జెండా, తెలుగుదేశం ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని పోతున్నది మీ అందరికీ కూడా మరొకసారి నేను మాటిస్తున్నా. తప్పకుండా పూర్వవైభవం రావడానికి గ్రామ గ్రామాన తిరిగి, వాడ వాడలు తిరిగి మరొకసారి తెలుగుదేశం పూర్వవైభవాన్ని తేవడానికి మనం అందరం కృషి చేద్దాం. మీ ఎంబడి నడుస్తామని మీ అందరితో మనవి చేస్తూ, మిత్రులారా, తెలుగుదేశం ఒకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి విజయ కేతనం మెరగబోతుంది. మీరు గమనించవలసిన అవసరం ఉంది. మనము మన వేరే విషయాలు చెప్పడానికి అవసరమే లేదు. మన నాయకుడు చేసినటువంటి పనులను చెప్పుకుంటూ గ్రామ గ్రామాన మన ఒక్కసారి విన్నవించుకుంటూ మన కార్యకర్తలు పోతే తప్పకుండా తెలుగుదేశం వైపు బీద బడుగు వర్గాలు బహుజనులు అందరూ కూడా తెలుగుదేశం జెండాను గుండెకి అద్దుకొని తెలుగుదేశంను విజయపథంలో నడిపేయడానికి సంసిద్ధులుగా ఉండరు. మనం పోవలసిన బాధ్యత ఉంది, వాళ్ళని నచ్చజెప్పవలసిన బాధ్యత ఉంది. దీనికి విజయోత్సవ సభ జరుపుకుని ఇంతకు పెద్దలు చెప్పిండు చంద్రశేఖర్ గారు. ఆయన చెప్పిన విధానం లోపల తప్పకుండా కార్యక్రమాన్ని చేస్తామని మళ్ళీ మాటిస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు శిరసొంతి నమస్కరిస్తూ, తప్పకుండా మీ ఇందున్నటువంటి మాట తప్పకుండా నెరవేరుస్తానని కష్టపడి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ మాట నిలబెట్టుకుంటానని మీ అందరితో మాట చేస్తూ, తప్పకుండా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయకేతనం వేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాను.